కృష్ణాంజనేయ గారు ఏదో చెప్తున్నారు. నేను ఒక్క పాయింట్ అండి, ఎందుకంటే బాబు సింగరి గారి ఆయన టర్న్ కాబట్టి ఆయనకే ఇస్తాను. నేను ఒకటే పాయింట్, మీరు మొత్తానికి గ్రిల్ చేసి వాస్తవమైనటువంటి విషయాన్ని బయటికి తీశారు. ఇది మన పులిస్ వారి తరహాలో. నేనేం చెప్పదలుచుకున్నానంటే నవరత్నాలు అనేటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బలమైనటువంటి అంశం అండి. ఖచ్చితంగా ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి బలమే, 2.5 సంవత్సరాల తర్వాత కూడా. ఇక్కడ ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ నవరత్నాల నుంచి అంటే, ఈ ప్రజల్లో ఎక్స్పెక్టేషన్ ని ఈ ప్రభుత్వం రీచ్ అయిందా లేదా, అదే విధంగా ఈ స్కీముల్లో రావాల్సినటువంటి వాళ్ళకి ఎవరికన్నా రాలేదా, లేదా ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నా ఫస్ట్ ఇచ్చి తొలగించారా, అలాంటి అసంతృప్తులు ఉన్నాయా. అదే విధంగా మనం ఊహించినా ఊహించకపోయినా ఈ 6 నెలల నుంచి చూస్తున్నాం కాబట్టి ఇవ్వగలగాలి. ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఇవ్వగలగాలి. ఎస్, అది మీరు అక్కడ గమనించండి స్థాయి గారు. లేదా నవరత్నాలు వాటి మీద విరక్తి పుట్టాలి. 90 డిమాండ్స్ ప్రకటించినటువంటి వాళ్ళే రేపొద్దు అధికారంలోకి వస్తారు, అమలు చేస్తారా లేదా అనేటువంటి విషయం తర్వాత అండి. వీళ్ళు 90 పథకాలను ప్రకటించాలి రేపొద్దున ఈ 9 రత్నాల స్థానంలో. ఆ దాని తర్వాత మేము అభివృద్ధి కూడా అదనంగా చేస్తామని చెప్పాలి. అంతే తప్ప మేమే వీటిని అమలు చేయము, ఇది ఊరికి నే ఇచ్చేది పప్పు బెల్లాలు లాంటి అని చెబితే కుదిరేటువంటి మాట కానే కాదు. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమే. కానీ ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో మొన్నటికి మొన్న కోతలు మొదలయ్యాయి ఆల్రెడీ, మనమే ఊహించి చెప్పటం వల్ల ఈ కోతల వల్ల ఎక్కువ నష్టం వస్తుంది. మీరు ఏమైందంటే అర్హత ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అనుకుంటారు. లబ్ధి పొందిన వాళ్ళు అందరూ ఓటేయ్యరు, కానీ పోగొట్టుకున్నోడు మాత్రం వ్యతిరేకంగా ఓటేస్తాడు. మీకు అందుకనే నో డౌట్ వాళ్ళకి కావాల్సింది వీళ్ళు ఇస్తారా, వీళ్ళు ఇవ్వకపోతే వీళ్ళని ఒప్పుకుంటారా? ఎస్, వీళ్ళు ఇవ్వటం కాదండి, వీళ్ళు ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని రేపొద్దున ఎన్నికల్లో హామీ ఇవ్వాలి. ఎవరు మిగతా పార్టీల వాళ్ళు. ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సమస్య ఏంటంటే, ఇప్పుడు 2019లో ఎన్నికల్లో గెలిచినందుకు నవరత్నాలు అమలు చేశారు, 2024లోనే 2023లోనే మళ్ళీ ఎన్నికలు వెళ్ళబోతున్నారు, మళ్ళీ మీరు ఏం అమలు చేస్తారు కొత్తగా? ఈ నవరత్నాలు ఓకే అయిపోయింది, మీరు కొత్త రత్నాలు ఏంటి ప్రకటిస్తారు? అవి కూడా చాలకమైనటువంటి అంశం. కొత్త రత్నం ఏంటి, దశరత్నం ఏంటి అని దశరత్నాలు కోరుకుంటారు. రైట్ బాబు గారు. సాయి గారు, అందరూ మాట్లాడిన దాన్ని జస్ట్ సమర్పిస్తాను. మనం అంటే ఖచ్చితంగా అంటే ఎన్ని బీరాలు పలికినా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ నడుకునే స్థాయికి గవర్నమెంట్ వచ్చిందంటే అర్థమవుతుంది భయం మొదలైంది. సరే, ఆయన మళ్ళీ ఫీల్ అవుతారు పక్కన పెట్టేస్తే. ఒకసారి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎందుకు ఇలా ఉంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మెయిన్ గా ఏదన్నా ఒక రాజకీయ పార్టీగా ఎలా ఆలోచిస్తామంటే, మహిళా ఓట్లు ఎన్ని వస్తాయి, పురుషుల ఓట్లు ఎన్ని పడతాయి, ఆ తర్వాత క్యాస్ట్ బేస్డ్ ఇవి ఇంకొకటి, తర్వాత రైతులు ఎంతమంది మనకి వేస్తారు, పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది వేస్తారు. మామూలుగా స్ట్రాటజిస్ట్ అయినా లేదా రాజకీయ పార్టీలు అయినా ఆలోచించేది మెయిన్ గా మనం అనుకున్న దాని ప్రకారం వైఎస్ఆర్సిపి సంపూర్ణ మద్య నిషేధం అని చేయలేదు అనేది. మహిళల్లో ఖచ్చితంగా దాని మీద బాగా వ్యతిరేకత ఉంది. పురుషుల్లో వచ్చి అదే మద్యాన్ని ఎక్కువ రేటుకి అమ్మారని వ్యతిరేకత ఉంది. అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సైగా. అదేవిధంగా రైతులకు వచ్చినప్పుడు రైతులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, మనకు గిట్టుబాటు ధర రైస్ ఒక అంటే 2 ఎగ్జాంపుల్ చెప్తాను. మామిడి ఇక్కడ మా జిల్లాలో ఎక్కువగా ఉండేది రైస్, సో ప్యాడీ. సో ఈ రెండుకి సంబంధించి మనం ఆలోచించినప్పుడు ఈ 2 క్రాప్లు నేను చూసిన దీంట్లో ఏదైతే వడ్లు అంటాం రైస్కి సంబంధించి గిట్టుబాటు ధర 1300 రావాల్సింది, ఏ ఒక్క రైతు కూడా 800-900 కంటే ఎక్కువ అమ్ముకోలేదు, చెప్తున్నాను సైగా. అదేవిధంగా మామిడి కూడా మనం చూసాం, అందరూ ఒక సిండికేట్ అయిపోయి 4 రూపాయలకి 3 రూపాయలకి అమ్ముకునే ప్రశ్న. అంటే ఈ విధంగా జరిగిన టైంలో ఏదో మాకు ఇచ్చిన 2000 గురించి రైతు ఆలోచిస్తారని అనుకో. రైతు ఎప్పుడు కూడా నిజాయితీగా బతకాలని అనుకుంటాడు. తను పండించిన పంటకి గిట్టుబాటు ధర వస్తే మీరు వస్తే రేపు పొద్దున అది కాదు, వరి 800-900 అమ్ముకునే అంత అమాయకత్వం అయితే లేదు అక్కడ. దాన్ని మరి అది దుడ్డు బియ్యం లెక్కలు వేసుంటారు మీరు. కానీ సోనా మసూరి ఇవాళ కూడా 2.5 వేలకి ఏమన్నా ఇయ్యరు అక్కడ మీకు. సోనా మసూరి సాంబా మసూరి నెంబర్ బియ్యం వచ్చేటప్పటికి అది కామన్ గా తిరిగేటువంటిదే. వాట్ టెక్స్ మీ దగ్గరే ఉంది ప్రత్యామ్నాయం. మీరు తెలుగుదేశంతో కలిసి మూవ్ అయ్యారనుకుందాం, మీ ఇద్దరు కలిసి ఏం చేస్తారు? వాళ్ళకి రేపు పొద్దున ఇప్పుడు ఇంత ముందు తెలుగుదేశం అయ్యాంలోనూ అదే నడిచింది,
ముందు చెప్తారు ఎంత ఇచ్చేస్తాం అంత ఇచ్చేస్తాం ప్రాక్టికల్ గా జరగలేదు. ఇప్పుడు వాళ్ళతో కలిసి మీరు మూవ్ అయితే ఏం చేస్తారు, లేకపోతే ఏం చేస్తారు చెప్పండి. అట్లా చెప్తాను సైగర్ అనుకుంటున్నారు. అదే విధంగా ఎంప్లాయీ సెక్టర్ మనం చూసుకున్నాం, మొన్నటి వరకు మాట్లాడుకున్నాం, ఎంప్లాయీస్ కూడా అందరూ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది. సో ఖచ్చితంగా అధికార పార్టీ మీద అయితే వ్యతిరేకత అనేది బాగా మంచి స్థాయిలో ఉంది అనేది సుస్పష్టంగా కనబడుతుంది. ముందు వచ్చిన 51% లో ఇప్పుడు లెక్కల ప్రకారం సర్వేస్ చేసే వాళ్ళతో కొంతమందితో నేను మాట్లాడిన దాని ప్రకారం కూడా 25% మాత్రమే వైఎస్ఆర్సిపి ప్రస్తుతానికి ఓటింగ్ ఉంది అనేది నాకు తెలిసిన విషయం. సరే, ఇంకోటి ఏంటంటే రోజువారి కూలీల గురించి మీరు మాట్లాడినారు, దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. మీరే చెప్పారు 700 రూపాయలు, కొన్నిసార్లు అయితే బిల్డింగ్ వర్క్ అయితే 1000 రూపాయలు కూడా తీసుకుందే కానీ రావడం లేదు, చిన్న వర్క్ అయినా 3 గంటలైనా. సో ఖచ్చితంగా వాళ్ళ ఆదాయం 20,000 నుంచి 30,000 పెరిగింది, సంతోషించదగ్గ విషయమే. కానీ బట్ అంటే ఆలోచించేది ఏంటంటే అందరికీ దానిలో వర్క్ దొరకడం లేదు. తన వల్ల ఏమవుతుందంటే అంత డబ్బు పెట్టి చేయించుకునే వాళ్ళు మాత్రమే చేసుకోగలుగుతున్నారు, అంత అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ దానివల్ల అయితే ముందు 100 మందికి దొరుకుతున్న పని ఇప్పుడు 10 మందికే దొరుకుతుంది, ఖచ్చితంగా 90 మంది మళ్ళీ దీంట్లో షేరింగ్ అయిపోతుంది. అంటే దీన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే సాయి గారు, అంటే ఒకే లైన్ లో చెప్పాలంటే, అంటే ప్రతి ఒక్కరు మనం మాట్లాడుతున్నాం, ఏమన్నా గుజరాత్ కూడా 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, మన రాష్ట్రానికి మనం అప్పుల గురించి మాట్లాడద్దాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇది అర్థమైపోదు. మన రాష్ట్రం యొక్క స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది 8.8 లక్షల కోట్ల రూపాయలు ప్రస్తుతం 21 లెక్కల ప్రకారం. మనకున్న అప్పు 6 లక్షల కోట్ల రూపాయలు. అదే గుజరాత్కి ఉన్న గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇది వచ్చి 18.9 లక్షల కోట్లు, వాళ్ళకున్న అప్పు 3 లక్షల కోట్లు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సాయి గారు, ప్రతి రాష్ట్రాలు అప్పులు ఉంటాయి కానీ ఈ విధంగా మన ప్రొడక్షన్ని దాదాపుగా ఇంకొక 2 సంవత్సరాల తర్వాత అప్పులు మించిపోతే ఖచ్చితంగా దాన్ని దివాలా అంటారు. అంటే ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నది కూడా ఎందుకంటే ఈ దివాలా తీసే స్థితికి రాష్ట్రం వచ్చేసింది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ చేయడం కష్టం కాబట్టి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇది వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తుంది 100కి 100 రూపాయలు అనేది అందరి నమ్మకం. అంటే ఈ విషయం మేబీ మన ముఖ్యమంత్రి గారు మాట్లాడినా కూడా సరే ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చినా లేదా ఎవరు నమ్మకం ఉండే దేవుడిని తీసుకొచ్చినా కానీ రాష్ట్రాన్ని కాపాడే పరిస్థితి చేదాటిపోతుంది అనేది అందరికీ అర్థమైన విషయం. సరే, ఇప్పుడు మీరు అడిగిన మీ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమని ఇంతకు ముందు కూడా అడిగారు, నేను కొన్ని చెప్పాను, ఇప్పుడు కూడా పూర్తిగా స్ట్రాటజీ మొత్తం చెప్పాను, కొన్ని అయితే మీకు అర్థమయ్యే దీంట్లో చెప్తాను. ఖచ్చితంగా సాయి గారు ఈ పరిపాలన చేసే దాంట్లో చాలా వేస్టేజ్ అనేది అయితే జరగడం అయితే జరిగింది. అంటే చాలా విషయాల్లో మనం మాట్లాడినా వేస్టేజ్ అయితే చాలా వరకు జరిగింది, రంగులు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ. సరే, అవన్నీ వేస్టేజ్లన్నీ ఖచ్చితంగా నివారించి ఉండొచ్చు. ఇంకొకటి, బేసిక్ అమ్యూనిటీస్ ఏదైతే ఉంటున్నాయో, అంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, మనం విద్యకు సంబంధించి ఇప్పుడు అమ్మఒడి అని ఇచ్చేదానికి సంబంధించి 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఆ స్థాయిలో ప్రమాణాలు అన్నీ పెరిగినాయా, ఆ స్థాయిలో మన రాష్ట్రం నుంచి వేరే అంటే నేషనల్ ఎగ్జామ్స్ లో మన స్టూడెంట్స్ ఆ స్థాయిలో పెరిగారా, ఇవన్నీ కూడా అవుతాయి. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి మనం ఇంత ఖర్చు పెట్టినాం అన్నప్పుడు ఆ స్థాయిలో ప్రమాణాలు అన్ని పెరిగినాయా అనేది కూడా ఇంపార్టెంట్. మేము ప్రత్యామ్నాయం చేయదలుచుకుని చెప్తాం సార్ గారు, మీకు 1-2 ఎగ్జాంపుల్ చెప్పి చెప్తాను. ఇప్పుడు మనకు విద్యుత్కు సంబంధించి ఒక డిప్ జరుగుతుంది, అంటే మనకు బొగ్గు అనేది 3,000 నుంచి 11,000 టన్ పెరిగిందని, దీనికి సంబంధించి ఇంకొకటి ఇంకోటి ఏంటంటే 20 రూపాయలు యూనిట్కి కొంటున్నారు, దాన్ని 9 రూపాయలకు 10 రూపాయలకు గవర్నమెంట్ ఇస్తుంది, దీనివల్ల నష్టం జరుగుతుంది. అంటే ఓకే, మామూలుగా ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా దీనికి ఆల్టర్నేట్గా అంటే మీకు కొన్ని సూచనలు చెప్తాను సార్ గారు. 70% ఎలక్ట్రిసిటీ, అంటే ఇవన్నీ ఏంటంటే వాల్యూస్ లోకి వెళ్ళినప్పుడే ప్రజలకు కానీ లేదా పరిపాలన చేసే వాళ్ళకి కానీ అర్థం, 70% బొగ్గు మీద నుంచే మనకు విద్యుత్ వస్తుంది, 30% మాత్రం అంటే 25% హైడ్రాలిక్ నుంచి, మిగిలిన వనరుల నుంచి సోలార్ వీటి నుంచి 5% వస్తుంది. ఇవన్నీ తెలిసిన విషయాలు అనుకున్నప్పుడు ఖచ్చితంగా బొగ్గు రేటు పెరిగింది అన్నప్పుడు మనకు ఆల్టర్నేట్ ఏముంది? నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది మనకు ఉంది అని ఈ ప్రభుత్వం గమనిస్తుందా లేదా? అంటే నేను చెప్తున్నది ప్రభుత్వంలో ఇలాంటి ఆలోచన విధానాలు మారాలనే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను.